మనం చూడబోయేది సూడాన్ మిలిటరీ కూ అంటే సూడాన్ అనేది ఆఫ్రికాలో ఉన్న ఒక దేశము ఆ దేశంలో కు అంటే ఏంటి తిరుగుబాటు పీ సైలెంట్ ఉన్నది అందులో కూ అంటారు సో మిలిటరీ తిరుగుబాటు జరిగింది తిరుగుబాటు జరిగి మొత్తం దేశాన్ని చేసి మిలిటరీ కంట్రోల్లో తీసుకునేసి అక్కడున్న లీడర్ని ప్రసెంట్ ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసి అక్కడ ఇక మిలిటరీ రూలే ఉంటుంది అన్నట్టు తెలియజేశారు కాకపోతే అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అంతకుముందు సూడాన్లో ఉన్న ఇష్యూస్ ఏంటి ఏంటి అనేది మనం వివరంగా ఈ వీడియోలో చూస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో పోయింది ఇది ఎస్పీఆర్ ఇంట్లో ఇక్కడ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా ఉంటుంది ఇక్కడ వివరాలు అన్నీ చూసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం కొద్దిగా మ్యాప్ గురించి చూద్దాం ఓకే సూడాన్ యొక్క జోగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఏంటో చేసి తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్తాము సో సూడాన్ ఒకసారి చూసుకున్నామంటే ఇది ట్రాపిక్ ఆఫ్ ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మధ్యలో ఉంది ఆఫ్రికా కంట్రీని తీసుకున్నామంటే ఇప్పుడు మోస్ట్లీ టాప్ మోస్ట్ ప్లేసెస్లో మోస్ట్లీ మనం చూసామంటే ఇక్కడ ఏంటంటే నార్దన్ ప్లేస్లో వచ్చేసి సహారా డెసర్ట్ ఉంటుంది తర్వాత దాని కింద వచ్చేసి సహేల్ జోన్ ఉంటుంది తర్వాత సవన్నా ల్యాండ్స్ ఉంటుంది సో ఈ మూడి గురించి మనం క్లియర్ తెలుసుకోవాలంటే ఈ సహేల్ రీజియన్లోనే మోస్ట్ ఆఫ్ ద సహేల్ రీజియన్లోనే సూడాన్ ఉంటుంది ఒకప్పుడు ఆఫ్రికాలోనే అతిపెద్ద దేశంగా ఉన్నది సూడాన్ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో జరిగిన ఒక ఆల్రెడీ సౌత్ సూడాన్ అనేది ఏంటంటే అక్కడున్న తిరుగుబాటుదారులు కానీ వ్యతిరేకదారులు కానీ అందరూ ఒకట్యి సూడాన్ నుంచి సపరేట్ అవడానికి పోరాటం చేసి టూ థౌసండ్ లెవెన్లో సపరేట్ కంట్రీగా సపరేట్ అయ్యింది సౌత్ సూడాన్ అనేది వాళ్ళు దక్కించుకున్నారు ఇదే ఆ సౌత్ సూడాన్ ఇక్కడ చూడొచ్చు ఈ సహేల్ జోన్లోనే మోస్ట్ ఆఫ్ ద సుడాన్ ఉంటుంది కాకపోతే అప్పటి నుంచే సూడాన్లో చాలా పెద్ద ఎకనామిక్ క్రైసిస్ అనేది ఫామ్ అయింది ఎందుకు ఎకనామిక్ క్రైసిస్ ఒకసారి ఆలోచించండి సహా సహేల్ రీజియన్ అంటే అది ట్రాన్సిషన్ జోన్ అంటే సహారా డెసర్ట్స్ అంటే ఎడారికి మరియు ఈ సవన్న గ్రాన్స్ ల్యాండ్స్కి మధ్యలో ఒక ట్రాన్సెషన్ ఈ మధ్యకాలంలో టెంపరేచర్స్ గ్లోబల్ వార్మింగ్ అన్నీ ఎక్కువ అవ్వడం వల్ల ఈ డెసర్ట్ అనేది కొద్దిగా వెడల్పోతూ స్ప్రెడ్ అవుట్ అవుతూ అక్కడ ఎక్కువగా మన కల్టివేషన్స్ కానీ ఏవి కూడా ఉండదు సో సూడాన్ ఇంకొద్దిగా కొద్దిపాటి ప్రదేశాలు సవర్ణ గ్రాస్ ల్యాండ్స్ అది సౌత్ సూడాన్కి వెళ్ళిపోయింది సో సూడాన్ యొక్క ముఖ్యమైన ఆదాయం వచ్చే గ్రాస్ ల్యాండ్స్ కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఎక్కువగా సౌత్ సూడాన్కే వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఎకనామిక్ ట్రబుల్లో సూడాన్ అనేది ఉన్నింది అదే కాకుండా థర్టీ ఇయర్స్ ఒక అరిస్టోక్రటిక్ అంటే డెమోక్రటిక్ కాకుండా ఒకే పర్సన్ సూడాన్ని రూల్ చేస్తూ వచ్చాడు అతన్ని బారి నుంచే పోయిన సమ సారీ నాట్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్లో సూడాన్ అనేది ఫ్రీడమ్ అయ్యి ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది వాటి గురించి కూడా చూద్దాము ఒకసారి ఇప్పుడు సూడాన్ జాగ్రఫీకి చూసామంటే ఇక్కడ చుట్టూ ఏ ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఈజిప్ట్ లిబియా చర్డ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సౌత్ సూడాన్ ఇథియోపియా ఎరిచియా అండ్ ఒకవైపు రెడ్ సీని ఇది కోస్ట్గా కలిగి ఉంటుంది పోర్ట్ సూడాన్ కూడా ఉంది రెడ్ సీలో ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి మోస్ట్లీ ఈ పోర్ట్ యూస్ అవుతుంది సో ఇది సౌత్ సూడాన్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకో విషయం మనం చూడాలి ఏంటంటే ఇక్కడ దార్ఫూర్ రీజియన్ అనేది ఉంటుంది మారా మౌంటైన్స్ దగ్గర ఈ టు ద వెస్ట్ అనుకోవచ్చు ఇక్కడ వచ్చేసి దార్ఫూర్ రీజియన్ ఉంది ఆ రీజియన్లో ఇంపార్టెన్స్ ఏంటంటే మనం చూసామంటే ఇక్కడ గోల్డ్ కానీ మైనింగ్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ అనేది ఇన్సెక్యూరిటీ కానీ ఎక్కువ తిరుగుబాటుదారులు కానీ వార్ కానీ అదేలాగా వైలెన్స్ అనేది టూ థౌజండ్ త్రీ నుంచి ఘోరంగా సాగుతుంది అవి కూడా ఈ టాపిక్లో మనం ఫర్దర్గా చూస్తాము నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కార్టూన్ అనేది ఇక్కడ చూడండి బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ ఈ రెండు నైల్ నదులు కలిసి ఒక సింగిల్ నైల్ రివర్గా ఫామ్ అయ్యేది ఈ అనే సిటీ దగ్గరే సో ఇది ఒక హిస్టారికల్గా కానీ జోగ్రఫికల్ కానీ ఈ కార్టూన్ అనేది చాలా ఇంపార్టెంట్ సూడాన్ క్యాపిటల్గా ఇది ఉంటుంది అలాగే ఖర్దాఫాన్ అనేది ఇక్కడ సౌత్ సూడాన్ ఏరియా ఇక్కడ కూడా తిరుగుబాటుదారులు ఎక్కువగా ఉన్నాయి సో ఎటువైపు నుంచి చూసినా కానీ మోస్ట్ ఆఫ్ ద రిబల్స్ కానీ మిలిటరీ కానీ ఇలాంటి ఒక వ్యతిరేకమైన టెర్రరిస్ట్ గ్రూప్స్ అని కూడా చెప్పుకోవచ్చు సో అలాంటివి ఇక్కడ పోరాటం ఉంటుంది ఉంది అదేలాగా ఎరిట్రియా ఇథియోపియా తీసుకున్నామంటే అక్కడ ఇప్పుడు ఏంటంటే పవర్టీ అనేది పీక్ స్టేజ్లో ఉంది సో అక్కడి నుంచి పీపుల్స్ ఏమవుతారు మైగ్రేట్ అవుతూ ఉంటారు మైగ్రేట్ అవుతున్నారంటే ఇక్కడ నుంచి ఎటువైపు ప్రయాణిస్తారు సూడాన్ వైపు రావడం కానీ ఇటు షిఫ్ట్ అవడం ఉంది సో ఇక్కడ కూడా ఇన్సర్జెన్సీ ఇష్యూస్ అనేది సూడాన్లో ఉన్నది ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది స్టెబుల్గా లేదు ఇక మనీ డిప్రిషియేట్ అవుతుంది ఇంకా చాలా ఇష్యూస్ అనేది సూడాన్లో ఉంది సో ఇక మనము రోజు జనరల్ టాపిక్స్లో డిస్కస్ చేసేటప్పుడు ఇంకా కూడా ఫర్దర్గా డిస్కస్ చేసుకున్నాం సో ఇప్పుడు సూడాన్ కు అనేది అంటే తిరుగుబాటు చేసి మిలిటరీ తీసుకున్నారు సో అవి తీసుకునే సార్ ఇప్పుడు ఏం చూస్తామంటే టూ థౌసండ్ లెవెన్లో సౌత్ సూడాన్ అనేది సూడాన్ నుంచి సెపరేట్ అయ్యింది అది మనకు తెలిసింది ఇందాక మనం చెప్పుకున్నాం ప్రెసెంట్ ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే అబ్దల్లా హెమ్డాక్ అనే అతనే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అతన్ని ఈ మిలిటరీ ఏం చేసిందంటే మిలిటరీ కూర్ లీడర్ ఎవరంటే జనరల్ అబ్దల్ ఫతా బర్హాన్ ఇతను అతన్ని అరెస్ట్ చేసి అదే కాకుండా అతనితో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ మినిస్టర్ పర్సన్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేశారు సో అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి మీరంతా లేదు నేనే సోల్ లీడర్ అంటూ ఇక్కడ ఫామ్ అయ్యారు సో నెక్స్ట్ మనం చూసామంటే సావరెన్ కౌన్సిల్ అంటే ఏంటో ఒకసారి నేను కొద్దిగా టాపిక్ చూసేసి మనం దాని గురించి చెప్తాము ఇక్కడ చూడండి టూ థౌజండ్ నైన్టీన్లో ఏమైందంటే ముప్పై సంవత్సరాలుగా దాబ్ దాదాపు సుమారుగా ముప్పై సంవత్సరాలుగా ఉమర్ అల్ బషీర్ అనే అతన్ని సూడాన్ని రూల్ చేస్తూ ఉన్నాడు అంటే అతను తిరుగుబాటు కానీ వ్యతిరేకంగా కానీ జర్నలిస్ట్ కానీ ఎవరైనా కానీ అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా సింపుల్గా అరెస్ట్ చేస్తారు లోపలే చేస్తారు సో అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ కానీ అదేలాగా బయట దేశాల నుంచి ఒక వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దేనికి కూడా అక్కడ ఫ్రీడమ్ ఉండదు అదేలాగా వాళ్ళ క్రైసిస్ కానీ తిరుగుబాట్లు కానీ యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్ వార్స్ అంటారు జనాల నుంచి వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఒక పీపుల్కి డెమోక్రసీ అంటే ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ఎప్పుడైతే అరిస్ అరిస్టోక్రటిక్గా ఒకే పర్సన్ రూల్ చేస్తున్నాడో అక్కడ వచ్చేసి మనకు ఆ ఫ్రీడమ్ కానీ ఆ రైట్స్ కానీ ఉండదు ఇలాంటి ఇష్యూస్ కూడా ఉమర్ అల్ బషీర్ వాళ్ళు ఫేస్ చేస్తారు కానీ ఎప్పుడైతే ప్రపంచ దేశాలు కూడా దానికి వ్యతిరేకంగా తెలిపాయో ఆర్మీ కూడా వాళ్ళకి ఆపోజిట్గా తిరుగుబాటు చేసి టూ థౌజండ్ నైన్టీన్లో ఏమవుతుందంటే అంటే మా ఒక ఏప్రిల్ మంత్లో టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ మంత్లో ఏమవుతుందంటే ఉమర్ బషీర్ని తీసేసి సో ఇక్కడి నుంచి ఏంటంటే ఒక కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది అదేలాగా ఉమర్ అషీర్ ఉమర్ అల్ బషీర్ ఉన్న కాలంలో చాలా చాలా క్రూరమైన విషయాలన్నీ జరిగాయి ఆ దార్ఫూర్ రీజియన్ మనం చూసాం కదా వెస్ట్ ఆ దార్ఫూర్ రీజియన్లో ఏందంటే సుమారుగా ఒక టెన్ ట్వంటీ ఇయర్స్గా తిరుగుబాటుదారులు ఫైటింగ్స్ అన్నీ జరిగి ఆర్మీ వచ్చి మూడు లక్షల మంది పైగా కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేసి చంపేశారు అంటే ఒక కేసు కానీ ఒక ఇది కానీ లేకుండా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది అందువల్లనే ప్రపంచ దేశాలు కూడా వాటిలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అలాగే ఆగస్ట్ నైన్టీన్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అదే సోవరెన్ కౌన్సిల్ సోవరెన్ కౌన్సిల్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మెల్లగా ఒక అరిస్టోక్రటిక్ ఒకే మనిషి రూల్ చేసేది కాకుండా ఇక నుంచి ఏంటంటే డెమోక్రటిక్ వైపు ట్రాన్సిషన్ ఫేజ్లో ఉండింది ట్రాన్సిషన్ ఫేజ్ అంటే డెమోక్రటిక్ మారుతూ ఉంది ఇంకా మారిపోలేదు అందుకే ఈ సావరెన్ కౌన్సిల్ అంటే ఎలాగంటే మా మిలిటరీ మరియు సివిల్ లీడర్స్ ఇద్దరూ కలిసి ఆ గవర్నమెంట్ని రూల్ చేసేలాగా కాకపోతే మిలిటరీ పవర్ ఏముంటుంది యుద్ధాల్లో మాత్రమే పవర్ ఉంటుంది లేదంటే బార్డర్స్లో కానీ ఈస్టర్న్ లైఫర్స్ కానీ వీటిలో కొద్దిగా ఫైటింగ్స్ కానీ మోస్ట్లీ ఒక డిఫెన్స్ దానిలో మిలిటరీ ఉంటుంది కానీ సివిల్ లీడర్సే పరిపాలన అనేది సంపూర్ణంగా చేయగలరు కాకపోతే వీళ్ళిద్దరి మధ్య కూడా ఇష్యూస్ స్టార్ట్ అయినాయి అందుకనే ఈ టూ ఇయర్స్లో కూడా కంటిన్యూస్ ఇష్యూ స్టార్ట్ అవుతున్నాయి యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే డెమోక్రసీ వైపు ట్వంటీ ట్వంటీ త్రీకి అంతా ఎలక్షన్స్ జరిపి డెమోక్రసీని సూడాన్లో నెలకొల్పాలనేది అందరు ప్లాన్గా ఉంది కానీ ఏమైందంటే ఈ మిలిటరీ వాళ్ళు ఏమంటే మిలిటరీ గవర్నెన్స్ ఇద్దరు ఉన్నారు సివిల్ గవర్నెన్స్ మిలిటరీ గవర్నెన్స్ వీళ్ళు అంటే సివిల్ గవర్నెన్స్కే కదా ఎక్కువ పవర్ ఉంటుంది ఏదైనా స్కీమ్ చేయాలన్నా కానీ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా కానీ వాళ్ళని మిస్మేనేజెన్స్ మిస్మేనేజ్మెంట్ మరియు మో పవర్ అంటే ఒక ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయట్లేదు ఒక నేను తీసుకున్న డెసిషన్ అని ప్రొసీడ్ అవుతున్నారా అని మిలిటరీ వచ్చి వాళ్ళని కంటిన్యూస్గా అక్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది అలాగే బషీర్ అనే అతను తీసివేసేశారు కదా రూల్ నుంచి సో అతని సపోర్టర్స్ కూడా అదే అలాగే మిలిటరీ కూడా సెప్టెంబర్ నెలలో ఏం చేసిందంటే గత నెలలో ఒక కూకి ప్లాన్ చేసింది అంటే తిరుగుబాటుకి ప్లాన్ చేశారు కానీ అది ఉన్న సివిలియన్ గవర్నెన్స్ వచ్చేసి తెలివిగా దాన్ని కంట్రోల్లో పెట్టారు కానీ మళ్ళీ ఇది వచ్చేసి ఇప్పుడు మనకేమైందంటే కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు కాకపోతే ఇప్పుడు టూ థౌజండ్ త్రీలో మనం చూసాము డాఫూర్ రీజియన్లో ఏమైందంటే అక్కడ వచ్చి తిరుగుబాటులో ఓన్లీ గోల్డ్ మైనింగ్స్ అంతా ఎక్కువ ఉంటాయి ఆ రీజియన్స్లో మైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాకపో అప్పుడు అక్కడ నుంచి ఉన్న లోకల్ పీపుల్ వాళ్ళ తిరుగుబాట్లు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళ కోఆపరేషన్తో కొన్ని జరుగుతూ ఉన్నాయి సో దానికి తిరుగుబాటుగా ఒమర్ అల్ బషీర్ వచ్చేసి సప్రెస్ చేయడానికి ఒక నా ఆర్మీకి దించేసి నార్మల్ పీపుల్ సివిలియన్స్ కూడా ఎక్కువ మంది చనిపోయడానికి చేశారు సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ క్రిమినల్ కోర్ట్ ఏం చేసిందంటే ఆ బషీర్కి ఎదురుగా ట్రయల్స్ కండక్ట్ చేసి అతనికి హ్యాండ్ ఓవర్ చేసేయాలి ఇక నుంచి అతను చేసిన తప్పులన్నీ కూడా అతను శిక్ష అనుభవించాలని తెలియజేశారు కాకపోతే ఏమైందంటే ఈ ఇప్పుడున్న గవర్నెన్స్లో సావరెన్ కౌన్సిల్ కదా దాంట్లో ఏముంటుంది మిలిటరీ ఉంటుంది సావరెన్ కౌన్సిల్ లో ప్లస్ సివిలియన్ గవర్నెన్స్ ఉంటుంది కాకపోతే సివిలియన్ గవర్నెన్స్ దీనికి ఒప్పుకొని ఒప్పుకున్నప్పుడు ఏంటంటే మిలిటరీ గవర్నెన్స్ ఏమవుతుంది ఇప్పుడు ఈ మిలిటరీలో కూడా ఆల్రెడీ పర్సన్స్ ఉంటారు వీళ్ళతో పనిచేసిన వాళ్ళు ఉంటారు సో అది ఒప్పుకోవట్లేదు సో జూన్ థర్డ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ ఏమంటే ప్రో డెమోక్రసీ కిల్లింగ్ కూడా జరిగిందంటే డెమోక్రసీ వైపు అంటే అతను ఆ బషీర్ని తీసివేయడానికి ఈ గవర్నెన్స్ ఫామ్ అవుతుంది జనాలంతా కూడా పీపుల్స్ అంతా కూడా ఏమన్నారంటే డెమోక్రసీ రావాలి మేమంతా ఓటేసి ఒక న్యాయమైన ఒక లీడర్ని ఎన్నుకోవాలన్నారు కానీ మిలిటరీ ఫోర్సెస్ దాన్ని తిరస్కరించి వాళ్ళ మీద అటాక్ చేసి చాలామంది చంపివేయడం జరిగింది వాటికి కూడా అంటే వాటి మీద కూడా కేసెస్ నడుస్తూ ఉన్నాయి వాటికి కూడా ఎవరెవరు దాని కారకలో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలనేది ఈ సివిల్ గవర్నెన్స్ ఒప్పుకొనింది కాకపోతే అల్ బషీర్ ఉన్నప్పటి నుంచి కూడా తర్వాత కూడా ఎకనామిక్ ఇష్యూస్ చూడడానికి ఎక్కువగా ఉంది కరెన్సీ వాల్యూ అనేది ప్లంజింగ్ అంటే చాలా తక్కువగా పడిపోయింది ఫుడ్ స్క్యార్సిటీ ఎక్కువగా ఉంది ఎంప్లాయ్మెంట్ లేదు చాలా అప్పుల్లో పడిపోయారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాకపోతే ఈ సివిల్ గవర్నెన్స్తో పాటు ఏంటంటే ఐఎంఎఫ్ టైప్ అయ్యి ఓకే మేము సపోర్ట్ చేస్తాము డెప్ట్ రిలీఫ్ అందిస్తాము కాకపోతే ఇప్పుడు మన నైన్టీన్ నైన్టీలో మన ఇండియాలో ఎలాగైతే వాళ్ళు సపోర్ట్ చేశారో అలాగే కొన్ని లాస్ అనేది వాళ్ళకి అనుకూలంగా మారుస్తారు ఏంటంటే ఫారిన్ ఫైనాన్సింగ్ వచ్చేలాగా అలాగే కొన్ని మార్పులు అనేది కొద్దిగా ర్యాపిడ్గా మారుస్తూ ఉంటారు అలాగే కొద్దిగా డిఫికల్ట్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు అయినా కానీ ఇన్ఫ్లేషన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది అంటే రేట్లన్నీ కూడా ఇప్పుడు మనం ఆయిల్ రేట్స్ అన్ని అతిగా పెరుగుతున్నాయి అంటే అది ఇన్ఫ్లేషన్ యొక్క పార్ట్ అలాగే ఇన్ఫ్లేషన్ అనేది ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ దాటేసింది అంటే హై రేట్లో ఎక్కడైనా ఏ వస్తువునన్నా ఎక్కువ రేట్లు అనేది పెరిగిపోయాయి ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అలాగే మనం ఇంతకుముందే చూసాము ఇథియోపియా నుంచి ఇక్కడ నుంచి ఎక్కువగా ఏంటంటే వెస్ట్ సైడ్ అంటే బార్డర్స్లో ఇథియోపియా బార్డర్స్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కువగా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంది అంటే ప్రజలు ఇక్కడ ఆకలి అలమటిస్తూ అలాగే ఫుడ్ కూడా ప్రొడక్షన్ కాకుండా ఇక్కడ నుంచి సూడాన్లోకి ప్రయాణించడం కానీ ఇన్సర్జెన్సీ కానీ జరుగుతూ ఉంది ఇది కాకుండా ఇంకో ప్లాన్ ఏంటంటే ఇక్కడ బ్లూ నైల్ అనేది ట్రావెల్ అవుతుంది ఇథియోపియా నుంచి సూడాన్లోకి ఆ బ్లూ నైల్ మీద బార్డర్లో ఏందంటే ఒక డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి ఇథియోపియా ప్లాన్ చేసింది దానికి కూడా ఈ గవర్నమెంట్ అనేది ఒప్పుకోలేదు అలాగే ఇప్పుడు ఈ మిలిటరీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే యూఎస్ అనేది తన సపోర్ట్ అయినా సెవెన్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇస్తాము దాన్ని డెవలప్ చేసుకోవడానికి అన్నీ చెప్పారు అవన్నీ కూడా ఇప్పుడు విత్డ్రా చేశారు సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్ సిచ్యువేషన్స్ ఇంకా చాలా మార్పులు కానీ అడిషన్స్ కానీ మనం చూస్తాము ఓకే ఫ్రెండ్స్ దీస్ ఈస్ ఎస్పీ ఆన్లైన్ క్లాస్ లైవ్లో కూడా తెస్తున్నాము అలాగే క్వాంటిటీ క్వాంటిటీకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాం థర్టీ డేస్ ఆన్లైన్ టోస్ విత్ రిటర్న్ రిటర్న్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే యూపీఎస్సీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి కంప్లీట్ గైడెన్స్ డైలీ లైవ్ క్లాస్ రిటర్న్ నోట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తా అన్నాం ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే వాట్సాప్ అవ్వచ్చు థ్యాంక్ యూ దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్ వై టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే